ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు బీసీలను కేవలం ఓటు బ్యాంకు మాత్రమే చూశారు, కేవలం పనిముట్లు మాత్రమే ఇచ్చేసి బీసీలకు పరిపూర్ణమైన న్యాయం చేశానన్న చంద్రబాబు నాయుడు ఎక్కడ? బీసీలందరికీ కూడా కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్క కులానికి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో కూడా గ్రౌండ్ లెవెల్ లో కూడా రిపేర్ తెప్పించుకొని ఆయా కులాలు అభివృద్ధి చెందాలంటే ఇంకే డెవలప్మెంట్ చేయాలని ఒక చైర్మన్ ని నిర్మించి మమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తున్న జగనన్నకు కూడా ఈ యావత్ ఈ వెనకబడిన కులాలందరూ కూడా మనస్ఫూర్తిగా ఆయన్ని ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటారు. ఈ రోజు కూడా ప్రతి పల్లెలకు మీరు పోతే కూడా ఈ దుష్ప్రచారం చేసే ఎల్లో మీడియాలు అందరికీ కూడా ఒక సవాల్ విసురుతున్నాను. మీరు ప్రతిరోజు కూడా బురద చెల్లే ప్రయత్నం చేస్తారు మా ప్రభుత్వం పైన. మీ అందరికీ కూడా ఒక చిన్న సలహా, దయచేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏ సెక్రటేరియట్ సచివాలయం కూడా మీరు పోండి, అక్కడున్న రికార్డ్స్ కూడా మీరు చూడండి. జగనన్న ఇస్తున్న సంక్షేమ పథకాల్లో ఎక్కువ మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ కూడా కులాలతీతంగా మతాలతీతంగా అతీతంగా పార్టీలకు అతీతంగా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశంలో మన జగనన్న ప్రభుత్వం. చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా న్యాయం చేస్తానని చెప్పి ఎస్సీలు అయితే మీ ఎస్సీలు అయితే మీ మైనారిటీస్ అయితే మీ కూడా ఆయన వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టు కేవలం ఒకే కులానికి మాత్రమే ఆయన న్యాయం చేసే ఒక సంఘటన చూసాం. ఈ రోజు జగనన్న ప్రతిరోజు కూడా చెప్తుంటారు పెత్తందారులకు బీదోకు జరిగే యుద్ధంలో ఖచ్చితంగా మనమందరూ కూడా జగనన్న వైపు, మనమందరూ కూడా పేదలందరూ ప్రజలందరూ కూడా మనమంతా ఏకమై రాబోయే 2024 సంగ్రమంలో మనమందరూ కూడా జగనన్న వైపు ఉంటూ ఆయన్ని మాజీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. ఏదైతే బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఉన్నామో ఈ రోజు బెటర్ క్యాస్ట్ గా ద బెస్ట్ క్యాస్ట్ గా మార్చిన ముఖ్యమంత్రి గారికి మనం నిజంగా గౌరవం తెలియచేసుకున్నట్లే. అదే విధంగా ఈ రోజు ఏ సంక్షేమ పథకాలు తీసుకున్నా కూడా సింహ భాగం మహిళలకే కేటాయించినారు. ఈ రోజు మనం అమ్మఒడి చూస్తుంటే చేయితో చూస్తుంటే చేయితోనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి చెందిన మహిళలందరికీ కూడా 18,750 ఇస్తూ 4 ఏళ్ళలో 75,000 ఇస్తూ ఈ రోజు వెనకబడిన కులాలకు చెందిన మహిళలందరికీ కూడా మహిళా సాధికారత వైపు నడుస్తూ సామాజిక న్యాయానికి ఏదైతే ఆ రోజు సావిత్రిరావు పూలే గారు చెప్పారో ఈ రోజు అక్షరశ మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతా ఉంది అని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మహిళా సాధికారత జరగాలి అని ప్రతి డ్వాక్రా సంఘ అక్క చెల్లెళ్ళందరికీ కూడా రాష్ట్ర బడ్జెట్ పైన ఎక్కువ అయితేనే కూడా 25,000 కోట్లు ఇచ్చిన ఘనత మన జగన్ అన్నది. ప్రతి మహిళ కూడా బాగుండాలి అని ఆమెకు సైట్ ఇస్తూ కూడా ఇల్లు కట్టిస్తున్నాం. ఇల్లు కట్టిస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ ఓసీలకి ఇక్కడ బీసీలు కన్నీ పెట్టలేదు జగనన్న. లాటరీ సిస్టమ్ ద్వారా పెట్టి ప్రతి ఓసీ బీసీ ఎస్సీ మైనారిటీస్ అందరూ కూడా కలిసి ఉండాలి అని ఆ లేయర్స్ లో కూడా లాటరీ సిస్టమ్ తో మనం చేసినామంటే ఆడుగాడుగా కూడా వెనకబడిన కులాలందరికీ కూడా ఈ రోజు జగనన్న సామాజిక న్యాయం చేస్తున్నాం. ఈ రోజు ఒక జగనన్న ఒక వాల్మీకి జగన్ గా, ఒక కురుబ జగన్ గా, ఒక జగన్ యాదవ్ గా, ఒక జగన్ అంబేద్కర్ గా, ఒక జగన్ భీమ్ గా, ఒక జగన్ కలం గా ఈ రోజు జగనన్న ప్రతి ఒక్క కులంలో కూడా కష్టాలు తెలుసుకొని మనతో ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే భవిష్యత్ గ్యారంటీ ఆ గ్యారంటీని ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఈ రోజు ఆయన భవిష్యత్కే గ్యారంటీ లేకుండా లోపలున్నాడు, ప్రజాసొమ్మని దుర్యోగం చేసుకొని లోపలున్నాడు. అయితే మా జగనన్న ప్రజారంజక పరిపాలన అందించినాడు, ప్రజలు బాగుండాలి అని. ఈ రోజు ఎడ్యుకేషన్ అయితే హెల్త్ లో అయితే ప్రతి బీదోడికి కూడా ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండాలి అని జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఇంటికి కూడా వాలంటీర్ వచ్చి టెస్ట్ చేసి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఇంటికి జగనన్న తీసుకొని వస్తున్నాడంటే ఇటువంటి ముఖ్యమంత్రి జగనన్న విజన్ ఉండే జగనన్నగా ముఖ్యమంత్రిగా
ఆయనతో పని చేయడానికి ప్రతి ఎమ్మెల్యే కూడా గర్విస్తాడు, ప్రతి ఎంపీ, ప్రతి ఎమ్మెల్సీ, ప్రతి మంత్రులు కూడా గర్విస్తారు. మేమందరం కూడా ఈరోజు కాలర్ ఎగరేసుకొని ప్రతి ఇంటికి గడప గడపకు పోయి జగనన్న సందేశాన్ని అందిస్తున్నామంటే నీతి నిజాయితీతో పాలించినాం. అదేవిధంగా 98.5% హామీని నెరవేర్చినాం కాబట్టి ప్రతి ఇంటికి కూడా ఎమ్మెల్యేలు కాలర్ ఎగరేసుకుని వెళ్తున్నాం. ఇంకా ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా అని జగనన్న సురక్ష ద్వారా ప్రతి ప్రజల ఇంటికి వెళ్ళి గ్రీవెన్సెస్ ని తీసుకొని మొన్న ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళందరికీ కూడా సాల్వ్ చేసిన ఘనత మన జగనన్న ప్రభుత్వం. ఈరోజు ఎంతమంది అయినా రాని, ఎంతమంది ఎన్ని పార్టీలనే కలిసి రాని, ఎవరొచ్చినా కూడా ఎంతమంది వచ్చినా కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈసారి 2024 బీసీలు ఎస్సీలు